ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దక్షపిన్ని రూమ్ మొత్తం వెతికించి ఫోటో దొంగలించి తీసుకుపోయింది మీరు. దక్షపిన్ని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఆరా తీస్తుంది మీరు కాదా? ఆ విషయాలు ఏమన్నా బయట పెట్టారా? మా అమ్మకు చెప్పారా? కనీసం కార్తీక్ అంకుల్ కి మీ ఇంటికి రాబోతున్న దక్షపిన్ని కన్నా చెప్పారా? ఇవన్నీ దాచిపెట్టి దాగుడు మూతలాడుతుంది మీరు కాదా? ఇన్ని నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తూ నన్ను నాటకాలు ఆడుతున్నారంటున్నారు. ఇవన్నీ నాకు తెలిసినా ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? మా అమ్మ సంకల్పం నెరవేరాలని, దక్షపిన్ని పెళ్లి జరగాలని. అందుకే ఇప్పటిదాకా ఈ విషయాలన్నీ అమ్మకి గాని ఎవరికి చెప్పలేదు. చేయాల్సిందంతా మీరు చేసి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నారా? చెప్పండి ఆంటీ, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా అబద్ధముందా? కళ్యాణి మీ కానిస్టేబుల్ కాదా? మీరు చెప్తేనే తను వచ్చి దక్షపిన్ని రూమ్ లో వెతకడం నిజం కాదా? పిన్ని గురించి మీరు ఎంక్వైరీ చేయడం నిజం కాదా? ఏది నిజం కాదు చెప్పండి. అమ్మా గీత, ఏంటమ్మా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓహో, అసలు కథ ఇదన్నమాట. ముందు వియ్యపురాలుగా నటిస్తూ వెనక పోలీసు మనిషిలాగా చేయాల్సిందంతా చేస్తున్నారన్నమాట. గ్రేట్, ముందు నమ్మినట్టు నటించి వెనక గొంతుకొస్తున్నారన్నమాట. మేడం ఆపండి. ఏంటా మాటలు? ఇప్పటిదాకా నీ కూతురు చెప్పిన మాటలే కదా, నేనేమైనా కొత్తగా కల్పించి చెప్పానా? అంజలి అన్న ఏ ఒక్క మాట కన్నా ఆవిడ కాదు అని సమాధానం ఏమైనా చెప్పగలిగారా? లేదు కదా. నన్ను విమర్శించే స్థాయి గాని హక్కు గాని నీకు లేవు. ఏ తప్పు చెయ్యని వాళ్లే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. అదే మాట నేను అంటున్నాను. మీరు చేయాల్సిందంతా చేసి నా తప్పుల గురించి మాట్లాడతారేంటి? రాజ్యం గారు, ఇట్స్ ఎనఫ్. నా గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు. మీ వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను, కానీ మీరందరూ ఒకటయ్యి ఈ పెళ్లి జరిపిస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అందులోనూ దక్ష నా పిన్ని అని తెలిసిన తర్వాత ఈ పెళ్లి జరగనిచ్చే ప్రసక్తే లేదు. చేయాల్సిందంతా చేసి మళ్ళీ నన్నంటుంది చూసారా? ప్లీజ్ మేడం ఆపండి, ప్లీజ్. అంజలి, నీతో మాట్లాడాలి, పద రా. అంజలి, నిజం చెప్పు, భవానీ గారింటికి ఎందుకు వెళ్ళావు? అక్కడ ఏం చూసావు, ఏం చేశావు చెప్పంజలి. ఏం చూడలేదమ్మా, నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. అక్కడ టెడ్డీబేర్ మర్చిపోయాను, దాన్ని తీసుకొద్దామని వెళ్ళానంతే. నాన్న మీద ఒట్టు. అంజలి, నువ్వు చెప్పే అబద్ధాలకి నాన్నని సాక్షిగా చేయకు. లేదమ్మా, నేను అబద్ధం చెప్పడం లేదు. ఆ రోజు పందిరాట నాటిన రోజు కళ్యాణి నీ చేతిలో ఉన్న ఫోటోని చింపుకొని పారిపోయింది. దొంగని నువ్వు చూసావా అంటే చూడలేదు అని అబద్ధం చెప్పావు. అది అబద్ధం కాదా? భవానీ గారిని
మీ నాన్న గురించి అడగడానికి వెళ్తూ అట్లాస్ కోసం భవానీ గారు రమ్మన్నారు అని అబద్ధం చెప్పావు. అది కూడా అబద్ధం కాదా? కానీ ఇవాళ ఇప్పుడు కళ్యాణి చింపుకు పోయిన ఆ ఫోటోని వెతకడానికి వెళ్ళావు, కానీ టెడ్డీ బేర్ కోసం వెళ్ళానని బుకాయిస్తున్నావు. ఇది అబద్ధం కాదా? అయ్యో అమ్మా, ఏంటమ్మా అదంతా? నిజమా నమ్మేశావా? నువ్వింత అమాయకురాలువేంటమ్మా? నా బంగారు అమ్మ. ఏమ్మా ఇంత పెద్దదానివి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేవా? ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావా? అసలు ఇదంతా భవానీ ఆంటీ వల్ల. ఛా, భవానీ గారి వల్ల? అవునమ్మా, తను తప్పించుకోవడం కోసం నా మీద నిందేస్తుంది. అంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, దక్ష ఆంటీని తన కొడుకు కార్తిక్ ఇచ్చి చేయడం భవానీ ఆంటీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి ఏమైనా కారణాలు దొరుకుతాయా అని చెప్పి కళ్యాణి చేత వెతికించింది. అంతవరకు వాస్తవం. అయితే అవన్నీ నీ దగ్గర బయటపడతాయని భయపడి ఈ విషయాలు తెలిసిన నన్ను కంట్రోల్ చేయడం కోసం నన్ను టార్గెట్ చేసింది అంతే. వాళ్ళింట్లో డబ్బులతో వాళ్ళింట్లో చీరలతో నాకేం పనమ్మా? నాకు కావాల్సింది నా టెడ్డీ బేర్. అది నువ్వు కొనిచ్చింది, అది పోతే ఎలా? అందుకోసం దాన్ని తెచ్చుకోవడం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాను. ప్లీజ్ అమ్మా, నన్ను నమ్ము, నన్ను నమ్మమ్మా, నన్ను నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా, ప్లీజ్ నన్ను నమ్ము. మరి ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? భవానీ ఆంటీ చెప్పనిస్తేనే కదా. నేను ఈ విషయాలు బయటికి చెప్పేస్తే నిన్ను అరెస్ట్ చేయిస్తానని నన్ను బెదిరించింది. పెళ్ళిళ్ళు జరగనివ్వను అంది. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఎంత కష్టపడి ఈ రెండు పెళ్ళిళ్ళు చేస్తున్నావు, ఎంత డబ్బు దీనికోసం ఖర్చు చేస్తున్నావు? ఐశ్వర్య అత్త పెళ్ళి, దక్షపిన్ని పెళ్ళి ఆగిపోతే నువ్వు ఎంత బాధపడతావు? అందుకే ఇదంతా ఆలోచించి నీకు చెప్పకూడదని ఆగిపోయాను. సరే అమ్మా, నీ ఇష్టం. నీకు నేను చేసిందే తప్పనిపిస్తే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఏమిటిదంతా? అంజలి చెప్తోంది నిజమేనా? అంటే భవానీ గారికి మా కుటుంబం మీద నమ్మకం లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు ఇలా చేశారని అడగాల? ఇప్పుడు నేను ఏదైనా అడిగితే అది దక్ష కార్తీక్ల పెళ్లి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పెళ్లి పూర్తయ్యేదాకా ఈ విషయం గురించి భవానీ గారిని అడగకపోవడమే మంచిది. శృతి చెల్లెలే దక్ష అన్న విషయం తెలిసిపోతుంది. అంటే మీరు అంజలిని చూడలేదా? అంజలి ఇంటికి వచ్చేసిందని ఫోన్ చేసి చెప్పారు. నిన్ను కలవలేదా? ఏమిటండి ఇది? మీకిచ్చిన మాట ప్రకారం ఇప్పటిదాకా అంజలి తండ్రి మీరేనన్న విషయం తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు అంజలికి దక్ష శృతి చెల్లన్న విషయం తెలిసిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు అంజలి తన తండ్రి గురించి చెప్పమని ఎంత అడిగినా చెప్పకుండా దాటేసుకొచ్చాను. తన మనసు మార్చి తండ్రి గురించి మర్చిపోయి నా మీద ప్రేమ పెరిగేలా చేసుకున్నాను.
అన్నీ సక్రమంగా జరుగుతుందని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇలా జరిగింది ఏమిటండి? ఇప్పుడు దక్ష తన పిన్నని తెలిసాక అంజలి మనసు మారిపోతే ఎలాగండి? తన పిన్నితో పాటు వెళ్ళిపోతాను అంటే తనని ఎలా ఒప్పించాలి? ఏం చెప్పి తనని ఇక్కడ ఆపాలి? అసలు నేను అంజలిని వదిలేసి ఎలా ఉండగలను? మీకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి? అసలు ఇప్పుడు ఏం చేయాలండి? నేనేం చేయాలి?